నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం రాముడుపాలెం మజరా పల్లెపాలెంలో జనసేన పార్టీ కోవూరు నియోజకవర్గ కేర్ టేకర్ గుడి హరికుమార్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. పల్లెపాలెం గ్రామంలో సుమారు 100 కుటుంబాల వారు 30 సంవత్సరాలుగా జీవిస్తుంటే కనీస వసతులు కల్పించకపోవడం శోచనీయమన్నారు. నాయకులు ఎన్నికల ముందు కార్లలో తీసుకెళ్లి ఓట్లు వేయించుకుని తర్వాత రోడ్డు మీద వదిలేస్తున్నారని మండిపడ్డారు. సముద్రం ఆనుకుని ఉన్న ఈ గ్రామంలో అంతా ఉప్పు నీరే అని, తాగడానికి గుప్పెడి నీళ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరికి ఆసుపత్రి బడి కూడా లేకపోవడంతో గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారన్నారు. వేట సాగక పూట గడవక ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతమని చెప్పారు. ఇక్కడ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రసన్నకుమారెడ్డి వచ్చారు కానీ ఎటువంటి ప్రయోజనం లేకపోయిందన్నారు. ఇకనైనా ప్రభుత్వం అధికారులు స్పందించి వెంటనే కనీస వసతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు మోహన్ రెడ్డి, మాధవరెడ్డి, ఆస్వాక్, వెంకట్రావు, స్థానికులు సోమయ్య, పోలయ్య, సుబ్బు, యలమందయ్య, మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. మనము నెల్లూరు జిల్లా కోర్ నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం రాముడుపాలెంకి మజర అయినటువంటి పల్లెపాలెం ఎర్రంకే దెబ్బ గ్రామం దగ్గర ఉన్నాం. మనం ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి, ఇది ఒక శ్రీలంకలాగా తయారు చేశారు నాయకులందరూ కూడా అలా చేశారు. ఎందుకంటే రవాణా వసతి 10 సంవత్సరాల ముందు రోడ్డు అయితే వేశారు కానీ ద్వీపాన్ని ద్వీపకల్పంగా చేశారు, అంటే రోడ్డు మార్గం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా ఇప్పటికీ సరైన వసతి సౌకర్యం వాళ్ళకి, బస్సు సౌకర్యం కావచ్చు, ఎటువంటి వాహన సౌకర్యం లేకుండా ఎలక్షన్ ముందైతే ఫార్చునర్ కార్లు, ఇన్నోవా కార్లు తీసుకొచ్చి ఇళ్ల ముందు పెట్టేసి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ ఓటు వేయించుకొని పని అయిపోయిన తర్వాత జాగ్రత్తగా ఎవరి దగ్గర వాళ్ళని దించేస్తున్నారు. ఎలక్షన్ ముందు జరిగే తంతిది. తర్వాత వాళ్ళకి ఇంకా నీళ్లు ఉన్నాయా, నిప్పు ఉందా, బస్సు ఉందా, పిల్లలు చదువుకుంటున్నారా లేదా, కనీసం మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు విద్య, ఉపాధి, ఆరోగ్యం, అసలు ఈ మూడు ఇక్కడ లేవు. విద్య చూస్తే అంగన్వాడీ స్కూల్ వరకే, 5వ తరగతి వరకే ఇక్కడ, తర్వాత పై చదువులు లేవు. ఉపాధి చూస్తే వేట అనేది ఆగిపోయింది. ఇప్పుడు సముద్రం కూడా ముందుకు వచ్చేసి ఇంచుమించు చాలా పొరలు కోసేసుకొని దగ్గరకు వచ్చేసింది. వేట అయితే అసలు సాగట్లేదు. వైద్యం అయితే ఇక్కడ నుంచి మైపాడు గ్రామానికి వెళ్ళాలి ఇంచుమించు 10 కిలోమీటర్లు, లేదని అంటే ఇందుకూరుపేట గ్రామానికి వెళ్ళాలి, అది ఇంకా 15-20 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి 15-18 కిలోమీటర్లు పడుతుంది. అంటే వ్యవస్థలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు పేరు మేము గతంలో, ఇప్పుడు ఇక్కడ ఇది 3వ తరం, 3 తరాల నుంచి మా గ్రామం ఇక్కడ ఉంటుంది. ఈ 3 తరాల నుంచి కూడా ఏదో యాట చేసుకొని బతికేవాళ్ళం మేము. కనీసం ఇప్పుడు ఆ యాట అనేది అంతరించిపోతుంది. ఇప్పుడు మా ఆడవాళ్ళు ఏదో వ్యాపారం చేసుకొని జీవించాలన్నా బస్సు సౌకర్యం మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు మాకు ఆ బస్సు సౌకర్యం కల్పిస్తారని మిమ్మల్ని అందరినీ మేము ప్రార్థించుకుంటున్నాం. చాలా లేకపోయినా కానీ వచ్చాయి, ఎక్కడ పని చేసుకుంటున్నా కానీ మత్స్యకారులు అంటే ఎక్కడైనా పని చేసుకున్నానికి వెళ్ళినా కానీ ఈ ఊర్లోకి వచ్చినా రాపోయినా తంబేసినా అయిపోయినా ఆధార్ కార్డులు అవి తీసుకొని డబ్బులు పడేయి. ఇప్పుడు తంబేసిన వాళ్ళకి రాలా, వెయిపోయిన వాళ్ళకి రాలా, ఎవరికి ఇలా చాలా మందికి సగాను సగం మందికి పిల్లలకి అమ్మఒడి డబ్బులు కానీ ఈ మత్స్యకారుల డబ్బులు కానీ ఎవరికి పోయి ఇవ్వలేదు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.